హలో అండి ఈరోజు నేను మీకు ఈ వీడియోలో గోంగూరని ఇంట్లోనే సులువుగా ఏ విధంగా పెంచుకోవచ్చో చూపించబోతున్నాను అలాగే నేను పెంచుకున్న గోంగూరను కూడా హార్వెస్ట్ చేయబోతున్నాను సో మిస్ అవ్వకుండా చూడండి హలో ఫ్రెండ్స్ నేను లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గార్డెనింగ్ ఎవర్ ఒకసారి మీరు చూడండి ఇది నేను పెంచుకున్న గోంగూర మొక్కలండి చాలా పెద్ద సైజులో హైట్గా అయితే గ్రో అయ్యాయి చూడండి ఎంత గుబురుగా వచ్చాయో నేను అసలు కటింగ్స్ కూడా చేయలేదండి నేను వేసుకున్న సీడ్స్ ఆ విధంగానే వదిలేసాను సో ఇప్పుడైతే బాగా గ్రో అయ్యాయి ఇప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు వీటిని హార్వెస్ట్ చేసుకోవడానికంటే ముందు మనం సీడ్స్ని ఏ విధంగా వేసుకోవాలో చూద్దాం సీడ్స్ని వేసుకోవడానికి ముందుగా మనకు సాయిల్ మిక్స్ కావాలి కదా ఆకుకూరలు వేసుకునేటప్పుడు సాయిల్ మిక్స్ మనకి ఎప్పుడు కూడా ఈక్వల్ రేషియోస్లో తీసుకుంటామండి అంటే వన్ పార్ట్ గార్డెన్ సాయిల్ వన్ పార్ట్ కోకోపీట్ వన్ పార్ట్ ఏదైనా సరే నైట్రోజన్ ఎక్కువగా ఉండే కంపోస్ట్ కిచెన్ కంపోస్ట్ అయినా సరే అలాగే వర్మీ కంపోస్ట్ అయినా సరే తీసుకోవచ్చు అలాగే వన్ పార్ట్ ఇసుక అయితే కంపల్సరీగా కలపాలండి మనం ఏ ఆకుకూరలు పెంచుకున్నా సరే తీసుకుని అయితే కంపల్సరీగా కలుపుకోండి ఎందుకంటే మనకి వాటర్ నిలువ ఉండిపోయిందంటే ఈ లీఫీ వెజిటేబుల్స్కి రూట్స్ చాలా డెలికేట్గా ఉంటాయండి సో అవి పాడైపోకుండా ఉండాలంటే మీరు తీసుకుని అయితే కంపల్సరీగా యూజ్ చేయాలి నేను ఆల్రెడీ ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచుకున్నానండి సో ఇప్పుడు నేను ఇందులో సీడ్స్ వేయబోతున్నాను ఇవి చూడండి గోంగూర విత్తనాలు అండి ఈ విధంగా ఉంటాయి గోంగూర విత్తనాలు ఇంచుమించు మనకి మెంతుల్లోనే ఉంటాయి కాకపోతే కొంచెం పెద్ద సైజులో ఉంటాయి ఇప్పుడు మనం వీటిని ఇందులో ఈ సాయిల్ మిక్స్లో వేసుకుందాం కొంచెం దూరం దూరంగా పడేలా చూసుకోండి మరి దగ్గరగా వేసుకోవద్దు కొంచెం దూరం డిస్టెన్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి ఒకసారి ఇలా ప్రెస్ చేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత టూ వీక్స్లోనే మనకి మొక్కలు రావడం స్టార్ట్ అవుతాయండి ఈ గోంగూర విత్తనాలు మీరు ఒకసారి వేసుకుంటే సరిపోతుందండి ఒకసారి వేసుకున్నారంటే మీరు ఇంచుమించుగా నాలుగు నెలల వరకు కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు మీరు హార్వెస్ట్ చేసిన తర్వాత ఒక ఇరవై ఐదు రోజులకి మళ్ళీ హార్వెస్ట్ చేసుకోవడానికి అయితే రెడీ అవుతాయండి సన్ లైట్ విషయానికి వస్తే ఈ గోంగూర మొక్కలకి సన్ ఎక్కువగా తగలాలండి మీరు దీన్ని సన్ ఎక్కువగా తగిలే ప్లేస్లో ఉంచుకోండి ఒకవేళ మీరు షేడెడ్ ఏరియాలో ఉంచుకుంటే కనుక గ్రోత్ స్లోగా ఉంటుంది సో మీరు మ్యాక్సిమమ్ డైరెక్ట్ సన్ తగిలే ప్లేస్లో పెట్టుకోండి వాటరింగ్ విషయానికి వస్తే మీరు రెగ్యులర్గా అయితే వాటర్ చేయొచ్చండి ఈ మొక్కలకి సాయిల్ డ్రై అయిపోకుండా తేమగా ఉండే విధంగానే చూసుకోవాలండి అండ్ అలాగే ఈ మొక్కలకి మనం ఇవ్వవలసిన ఫెర్టిలైజర్స్ విషయానికి వస్తే నైట్రోజన్ ఎక్కువగా ఉండే ఫెర్టిలైజర్స్ ఇస్తే సరిపోతుందండి అంటే కిచెన్ కంపోస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ మెన్యూర్ అయినా సరే ఈ విధంగా నైట్రోజన్ ఎక్కువగా ఉండే ఫెర్టిలైజర్స్ని ఇస్తే సరిపోతుంది ఈ గోంగూర ఆకుల్ని మనం ఫోర్ మంత్స్ వరకు హార్వెస్ట్ చేసుకోవచ్చు అంటున్నాం కదండి కాబట్టి మీరు హార్వెస్ట్ చేసుకున్నప్పుడల్లా ఆ ఫెర్టిలైజర్స్ని నైట్రోజన్ ఎక్కువగా ఉండే ఫెర్టిలైజర్స్ని ఇచ్చినట్లయితే మీకు మళ్ళీ అగైన్ ఆకులు హెల్తీగా పెద్ద సైజులో రావడానికి అయితే యూజ్ అవుతాయి సో మనం ఫెర్టిలైజర్స్ని మనం హార్వెస్ట్ చేసుకున్నప్పుడల్లా దానికి నైట్రోజన్ అందేలా మాత్రం చూసుకోండి అండ్ అలాగే పెస్ట్స్ విషయానికి వస్తే నాకైతే ఎక్కువ పెస్ట్స్ ఏమి అటాక్ కావాలండి మిలీ అటాక్ అయ్యాయండి అది కూడా చాలా తక్కువగా అటాక్ అయిన వెంటనే నేను వాటర్ స్ప్రేయర్తో కొంచెం ఎక్కటిగా స్ప్రే చేశాను సో అది కూడా రెక్టిఫై అయింది బట్ ఈ గోంగూరకి మనకు ఎక్కువగా వచ్చే పెస్ట్స్ అంటే ఆ మిల్లీ బగ్స్ అండి అలాగే ఎఫిట్స్ కూడా ఈ వింటర్ సీజన్లో వస్తాయి సో ఆ రెండింటికి మీరు కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది అలాగే మనకి ఎఫిట్స్ని ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను ఆ స్ప్రేను కూడా మీరు యూస్ చేయొచ్చు మీ గోంగూరని సీడ్స్ నుండే కాదండి స్టెమ్స్ నుండి కూడా గ్రో చేయొచ్చు మీరు గనక గోంగూరని మార్కెట్స్లో నుంచి తెచ్చుకుంటే వాటి స్టెమ్స్ను కూడా సాయిల్లో పెడితే అవి రీగ్రోత్ అవుతాయండి సో ఆ విధంగా సులువుగా కూడా మనం పెంచుకోవచ్చు అలాగే నేను మీకు స్టెమ్ కటింగ్స్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను అన్నాను కదా ఈ లీవ్స్ని హార్వెస్ట్ చేసేసుకుని మనం స్టెమ్ కటింగ్స్ని చేసుకుందాం మీరు సీడ్స్ వేసుకున్నప్పుడు మొక్కలు కనుక దగ్గరగా వస్తే ఫస్ట్ హార్వెస్టింగ్ చేసుకునేటప్పుడు కొన్ని మొక్కల్ని రూట్స్తో తీసేయండి ఇలా చేయడం వల్ల మీకు నెక్స్ట్ హార్వెస్టింగ్ టైం వచ్చేసరికి మొక్కలు కొంచెం హెల్దీగా బుషియర్గా గ్రో అయితే స్పేస్ వాటికి ఉంటుందండి నేను పెంచిన వాటికైతే స్పేస్ అయితే ఉందండి ప్రతి మొక్కకి కూడా సో నేను రూట్స్తో అయితే తీయడం లేదు చూడండి నేనైతే మధ్య మధ్యలో కొన్ని మొక్కలని హాఫ్కి కట్ చేస్తున్నానండి ఈ విధంగా కట్ చేయడం వల్ల న్యూ బ్రాంచెస్ యాడ్ అవుతాయి అండ్ మిగిలిన వాటిని ఓన్లీ లీవ్స్ మాత్రమే హార్వెస్ట్ చేసుకుంటున్నాను అన్నింటినీ ఎందుకు కట్ చేయడం లేదంటే మొత్తం అన్ని కూడా మనకి స్టెమ్స్ అవి వచ్చాయంటే మనం పాట్లో గ్రోత్ చేస్తున్నాం కాబట్టి వాటికి స్పేస్ అనమాట సో నేను అందుకనే హాఫ్ ఒకలాగా హాఫ్ ఒకలాగా చేయడం జరిగింది ఫైనల్లీ నేను హార్వెస్ట్ చేసుకున్న గోంగూరను అయితే చూడండి చూడండి ఇదైతే నేను లీవ్స్ కట్ చేసింది అలాగే కొన్ని స్టెమ్స్ కట్ చేశాను కదా స్టెమ్స్ కట్ చేసింది చూడండి ఎంత వచ్చిందో ఈ విధంగా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అలాగే మనకి మరొక ట్వంటీ ఫైవ్ డేస్లో మళ్ళీ హార్వెస్ట్ చేసుకోవడానికి అయితే ఈ గోంగూర తయారవుతుందండి ఇలాగ స్టెమ్స్ కట్ చేసుకున్నాం కదా ఇలా కట్ చేసుకున్న స్టెమ్స్ని మనం లీవ్స్ని తీసేసిన తర్వాత వచ్చిన స్టెమ్ను కూడా మనం సాయిల్లో పెట్టుకుంటే అగైన్ ప్లాంట్స్ అయితే వస్తాయండి ఈ గోంగూర మొక్కలకి పూత వచ్చి కాయలు కూడా కాస్తాయండి మొక్కలు ఎండిపోయిన తర్వాత మనం ఆ కాయల నుండి సీడ్స్ని కూడా కలెక్ట్ చేసుకోవచ్చు మనం మళ్ళీ నెక్స్ట్ సీజన్కి ఆ సీస్ని యూస్ చేయొచ్చు ఓకే అండి వీడియో అయితే మీకు అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఆ విషయాలు హ్యాపీ గార్నింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్